ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓ కేసులో నిందితుణ్ణి పట్టుకునేందుకు ఏకంగా ఆసుపత్రిలోకే దూసుకొచ్చింది పోలీస్ జీప్. సినిమా స్టైల్లో హాస్పిటల్ 4th ఫ్లోర్లోని ఎమర్జెన్సీ వార్డుకు జీపుతో సహా వచ్చేశారు పోలీసులు. ఉత్తరాఖండ్ రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఎయిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఓ మహిళా డాక్టర్ను లైంగికంగా వేధిస్తున్నాడు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ సతీష్ కుమార్. ఆమెకు అసభ్యకర మెసేజ్లు పంపిస్తూ వేధిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. దీంతో డెహ్రాడూన్ పోలీసులు రంగంలోకి దిగారు. కానీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు నిందితుడు సతీష్. ఈ నేపథ్యంలో అతను ఆసుపత్రిలో ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్తో ఆపరేషన్ చేపట్టారు. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలనే లక్ష్యంతో చేజింగ్ మొదలుపెట్టారు. అచ్చం సినిమా స్టైల్లో ఆసుపత్రిలోనే అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా తమ వాహనంలో 4వ అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు తమ వాహనంతో అత్యవసర వార్డులోకి ప్రవేశించడంతో ఆసుపత్రిలో అంతా గందరగోళం నెలకొంది. ఆసుపత్రి సిబ్బంది పోలీస్ వాహనం కోసం దారి క్లియర్ చేసేందుకు రోగుల బెడ్లు, స్ట్రెచర్లను పక్కకు జరుపుతూ హడావుడి చేశారు. చివరకు ఇంత హైడ్రామా మధ్య పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిందితుణ్ణి అరెస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై ఉత్తరాఖండ్ మహిళా కమిషన్ స్పందించింది. వేధింపులకు గురైన మహిళా డాక్టర్ను కలుసుకుని అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆసుపత్రిని సందర్శించారు. అయితే ఓ వ్యక్తిని అరెస్టు చేయడం కోసం సున్నితమైన ఆసుపత్రి లోపలికి పోలీస్ జీపులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.